నేను మీ కేఎస్ రాజా. మీలో చాలామంది మా వీడియోస్ని చూసి ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తున్నారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే చాలామంది మా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో వాడబడే సౌండ్స్ అనేవి చాలా లోగా ఉంటాయి, కాబట్టి దయచేసి మీరు అందరూ హెడ్ఫోన్స్ పెట్టుకుని ఇవి ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తారని కోరుకున్నాను. మీరు హెడ్ఫోన్స్ పెట్టుకున్నట్టయితే ప్రతి డైలాగ్ మీకు క్షుణ్ణంగా వినిపిస్తుంది, హెడ్ఫోన్స్ పెట్టుకోకపోతే మీకు వినిపించదు. దయచేసి మీరు వీడియోని హెడ్ఫోన్స్ పెట్టుకుని చూస్తారని కోరుకున్నాను. ఇక స్టార్ట్ చేద్దాం. ఈ ప్రపంచంలో మానవ కంటికి కనిపించని సృష్టి ఎంతో దాగి ఉంది. ఒక మనిషి తన జీవిత కాలం కూర్చొని తిన్న తరగని సంపద యొక్క మార్గం ఒక చిత్రపటంలో గీయబడి ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఆ మహాపరమశివుని చేత సంరక్షించబడుతుంది. అది కొన్ని వందల సంవత్సరాల తర్వాత ప్రత్యేక దినముల నాడు కాంతి మార్గంలో భూమిని చేరు. ఆ ప్రత్యేక దినము నాడు ఖగోళంలో పేలుడులు సంభవిస్తాయి. వెంటనే పరమశివుడు ఉగ్ర రూపం దాల్చి కాంతి మార్గం ద్వారా చిత్రపటాన్ని భూమికి చేరుస్తాడు. జల ప్రవాహ పావిత స్థలే కలేవలంబ్యలంబితాం భుజంగ తుంగ మాలికాంతమడ్డమడ్డమడ్డమన్ని నాదవడ్డ మర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివ చటాకటాహ సంభ్రమ భ్రమ నిలింబ నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని శక్తి ఏదో సృష్టిలో జరిగిన మార్పుల సన్నిధి ఈ చిత్రపటం. ఇది కేవలం చిత్రపటం కాదు, ఓ మనిషి 100 సంవత్సరాలు కూర్చొని తిన్న తరగిన సంపదకు మార్గం. ఈ చిత్రపటం అనుసరించి నిర్దేశించిన మార్గంలో వెళ్ళిన వారికి కూర్చొని తినచ్చండి, మనం చచ్చిపోతే మాత్రమే ఉండరు, మన కుటుంబ సభ్యులు బాగుపడతారు. ఈ ప్రయాణం ఒక మనం చనిపోయినా సరే ఇందులో ఎవరు లాస్ట్ నిలుతారో వారు మనం సంపాదించిన సంపద మన కుటుంబ సభ్యులందరూ పంచుకుని ఉన్నారు. మనం అలా అయిన ప్రమాణం చేయండి. ప్రామిస్ రా, ప్రామిస్ రా. అవసరం
చేతికైనా పెనుకొని వచ్చి ఇప్పుడే ప్రాణాలు కాపాడుకుని వచ్చామరా, ఇప్పటికిప్పుడు నీలాంటి ఎక్కడి నుంచి తెస్తామరా? నేనే నుండు ఏదో ఉందిరా. అరే నాకుండ్రా, రాజు
ఎడిట్ అయిపోయాడురా. నేను ఎలాగైనా బతికించాలరా. భయపడద్దు, మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించండి, నిధిని చేరుకోండి. ఆ నిధే మీ స్నేహితుల ప్రాణాలను కాపాడుతుంది. విజయభవ. ఈ తొక్కలో నిధి కోసం నా స్నేహితులు కోల్పోయింది, చివరికి మిగిలింది నేనే. ఆ దేవుడు చెప్పినట్టు నిధి ఉంటే ఈ మార్గంలో మా స్నేహితులు నేను ఎందుకు కోల్పోవాలి? దేవుడా, నీ మీద భారం వేసి ఇక నుంచి నేను ఆగకంటే ముందుకు వెళ్తా. నువ్వు నాకు తోడుగా ఉంటావని ఆశిస్తున్నాను. నిధి కోసం దిగులేదు, దిగులేదు. పక్కనంటే మెళ్ళుకు వెళ్ళిపో. ఈ నిధి కోసమే నా స్నేహితులు వదులుకున్నా, ఇక వెనక్కి వెళ్ళేదే లే. అయితే ఇకపై నాతో యుద్ధమే. యుద్ధానికి నేను సిద్ధమే, నేను గెలిచే వెళ్తా. ఎక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళను. యుద్ధానికి రమ్మంటే మాటలు వస్తానండి. రా.
దేవుడు చెప్పినట్టు మాకు నిధి దొరికింది. అదే నిధిలో మా స్నేహితులని అలా చేరుకోవాలన్న మార్గాలు కూడా దొరికాయి. ఇక నా స్నేహితులు చేరుకోవడమే నా బాధ్యత. ఇక నా ప్రయాణం వాళ్ళ కోసమే.